పంటకు ధరలు లేవు మీరు ఇచ్చేదానికి మస్తు ధరలు మాకే ఇంకా మస్తు ఉండయి కథలు ఏమి మంచిగా పదిహేను ఎంత ఉంది ఇప్పుడు ఎంతైంది పది ఏళ్ళ కింద ఐదు వందలు ఉన్నది ఇప్పుడు పన్నెండు వందలు పదిహేను వందల కాడికి వస్తుంది ఇప్పుడు అప్పుడు మాకు ఒక కులి మంచిగా పిలిచితే నూట యాభై ఉండే ఇప్పుడు ఐదు వందలు పెట్టిన ఒక కులి మంచిగా వస్తలేదు అవును ఇరవై ఇరవై రూపాయలు కళ్ళకి ఇవ్వాలి ఐదు వందలు పొద్దుని క్షేత్రాలు ఎక్కువాలి పెట్టుబడి పెడితే యాభై వేల లాభం వస్తుంది ఇప్పుడు ఇంకా లాభం ఏడుండదు అక్కడ పంట మన్నిచ్చినప్పుడు పంటకు ధర ఉంటే పెద్ద మాకు లాభం ఉండు మేము అన్ని ఆశీర్తలేను ఇల్ దేవును పత్తిత్తులు లేను పిండి సాంతులు లేను ఇంక ఆయన నాయనకే బరికితే అయ్యో దేవుడు ఇంకేం చేస్తామని మేము సప్లై చేయకుండా ఒకటి ఉన్నాం ఏం మిగులుతుంది దాని దానికే సరిపోతుంది మొక్కలు ఇప్పుడు పత్తికి మొక్కలకు మరి ఈ రేటు మంచిగా కట్టిస్తున్నా అమ్మితే మరి మీ దగ్గర మరి అన్నీ ఎక్కువకి అమ్ముతున్నారు ప్రభుత్వం ఒక ఇన్సాన్స్కి ఎక్కువ అమ్మి ఇతనాలకు ఎక్కువమ్మే మరి అన్నిటికి ఎక్కువ అమ్ముతున్నాడు మరి కేసీఆర్ సార్ మరి కనీసం మీరు అమ్మితేనే మీరు అమ్మితే మరి ఎక్కువ తీసుకుంటున్నా మరి రేటు మేము అమ్మితే ఆడ మార్కెట్లో అమ్మితేనే తక్కువ ఉంది ధర ఇప్పుడు గవర్నమెంట్కి అమ్మితే ఎక్కువ ఉంది అని ఎక్కువనే తీసుకుంటారు కానీ ఇంక ఎక్కువ తీసుకునేవి మాన మాకే కొట్టి ఇంకా ఇక్కడ డీజిల్కి పెట్రోల్కి వేయించి అన్నిటికీ ధరలు పెంచి అన్నిటికి ధరలు పెంచి ధరల కాడ తీసుకున్నాడు మరి కాపులను మీరు తీసుకున్నాం ఎంత నలభై వేలు తీసుకున్నాం మరి మాపి రూపాయి మాపిలు నలభై వేలకు తొంభై వేలు అయినాయి తొంభై వేలు అయినాయి ఇక అవి మాపి కట్టుండ్రి కట్టున్రీ క్రీ క్రీ అంటున్నాడు ఇంకా ఆయన లక్ష రూపాయలు మాపి చేస్తాం రెండు లక్షల వరకు మాపి చేస్తాం అని ఆయన ఏం చేస్తున్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుపేదలను మీరు ధనమంత్ర చేస్తా అన్నాడు ఎడ చేసి చేసిండు ధనమంత్ర లేదు ఏది లేదు ఇక మమ్మల్ని మా ఏషిలోకి అయితే కురవోళ్లకు గొల్రనో ఇచ్చి అన్న కట్టించుకున్నాడో మళ్ళీ ఏం చేసుకున్నాడో అని ఇచ్చిండు అట్లా కూడా ఏసీలకు అనేది ఆయన కంటికే కాని వస్తలేదు ఏ ఏది లోన్ పెట్టలే గీత చిన్నదిలే మరి ఎస్సీలకు మీరు మీకోసం పది లక్షలు దళిత బంధు ఇస్తా కదా నాకు దళిత బంధు లేదు ఏది లేదు నాయన నమ్ము నమ్మపో మీటింగ్ పెట్టి నేను ఇదే మాట మాట్లాడదాం మా ఏసీలకు అనేది గీత ఏ లోన్ లేదు ఆయన రెండు రెండు సార్లు గెలిచిండంటే మరి ఏసీ లకి మరి నిరుపేదలకు మరి భూమి లేదలకు మూడెకరాల్లో భూమిస్తున్నాడు వెయ్యాలి అద్దె ఎకరా కూడా లేదు అద్దె ఎకరా కూడా ఇయ్యాలి నంద కాదు ఇంకా వంద మందని తెలుసుకో అద్దె ఎకరా కూడా వేయాలి చదువుకున్న పిల్లల నౌకరికి నౌకర్లు ఇట్లా లేదు నా ఒక ఇంటికొక ఉద్యోగం అన్నాడు ఇంటికొక ఉద్యోగం లేదు మరి కిరాణా షాప్ కాడికి పోతే పైసలు ఒక ఐదు వందలు తీసుకోపోతే సామాన్ వస్తుందా మరి ఇంత ఐదు వందలు రెండు వేలు తీసుకొని పోయిన చేతిలో ఆటకునే వస్తాలకు వస్తలేదు సామాన్ సామాను సామాను రేట్లు కూరగాయల వంద రూపాయలు రెండు వందల కిలో అర్ధ కిలో తెచ్చుకొని రోజు ఒకటి వేసుకుంటున్నా టమాటా ఒక్కటే ఒక్కటే నానే ఒక్కటే మరి ఏం చేయాలి లేదు అని ఒక్కటేసుకుంటున్నావు రేషన్ బియ్యం ఇస్తారా నెల ఇస్తున్నారు ఎన్ని కిలో ఆరు కిలోలు ఇస్తారు మరి బియ్యంతో పాటు సరుకులు ఇస్తారా మరి సర్ ప్యాకెట్ పప్పు నూనె సరుకు నూనె ప్యాకెట్ లేదు సరుకు లేదు ఇస్తారు నీళ్లకు ఆరు కిలోలు అయితే ఇస్తారు పసలు తీసుకుంటలేదు అన్ని అవద్దు అనవద్దు తిన్న తినవన ఆరు కిలోలు ఇస్తారు కానీ పసలు వెళ్లేదు ఆరు అయితే ఇస్తున్నారు సిలిండర్ ఎంత ఉంది ఇప్పుడు పదకొండు వందల యాభై పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది ఐదు వందల అరవలు ఉన్ననాడు మేము ఆయమ పాయలు పెట్టి ఇట్లా తీసుకున్నాం సిలిండర్ అనుకున్నాం ఇంకా ఇప్పుడు కట్టెళ్ళవు నాన్నీతో అది పిచ్చి కరుపానికి పోతాను పోతా పైసలు మరి మూడు సంవత్సరాల ఒక్క రూపాయ లేదు మరి పైసలు వేస్తున్నాం కరూపాని కానీ ప్రభుత్వం చూపింది మూడు సంవత్సరాలు ఎందుకో రూపాయ లేదు వస్తాయి వస్తాయి చెయ్యి చెయ్యి అట్లే అంటే అట్లే ఓ నా నాకొడుకు దించేస్తాడు ఓ నాన్ మా పెద్దవాడికి దించేస్తే అట్లే పోయినాయి చేసినా అట్లే పోయి చేసినా మూడు సంవత్సరాల కలిగే లేనే లేదు రూపాయ లేదు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి మరి కేసీఆర్ సార్ గెలవక ముందుకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే ఇంక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అది ఇతన్ ఉన్నది కానీ ఇవి ఇవి లేకునే ఐదు లక్షలు అవి ఇవి లేకునే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకా ఐదు లక్షలు ఈ రెండు వేలు పింఛన్ లేకున్నది ఇప్పుడు ఆ పింఛన్ చూసి ఏమంటున్నాం ఒక నువ్వు గాంధీ పోయే కొన్నా సార్ నాకు పింఛన్ వచ్చింది అలాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు వందలు ఉన్నప్పుడు మరి ఇద్దరికి ఇచ్చేది పింఛి కేసీఆర్ సార్ మరి ఇద్దరికి ఇస్తున్నాడా ఇప్పుడు ఇస్తలేడు ఇంట్లో కొరికే మరి వందలు ఉన్నప్పుడు ఖర్చులేదు ఇద్దరికి కూడా ఉండదు ఇంట్లో ఇప్పుడు నేను ఇప్పుడు సర్పంచ్ కు ఏమి తీసుకో మంచిగా ఉన్నాం కదా మొగానికి ఉండదు పింఛిని ఇంట్లో కొడుకు ముసలుదొక శాతం అత్తకు ఉండదు మామకు ఉండదు కోడలకు మొగలు దాచిపోతేనే బిడ్డకి మొగలు దాచిపోతే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఉండదు మంచిగా ఉన్న వాళ్ళకు మంచిగా లేని వాళ్ళకి ఇంట్లో ఒకరికి కూడా లేదు ఏది లేదు మళ్ళా మనం అట్లా ఇయ్యా కూడా మళ్ళా ముప్పై కిలోల బియ్యం కూడా ఇస్తున్నాడు మరి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మీకు అన్ని మంచి జరిగిందా పరిపాలన అభివృద్ధి జరిగిందా ఇంకా మంచిగా అంటే నాయసుడు ఇక ఈ చేత పెట్టి ఈ చేత గుంజుతున్నాడు ఆయన ఈ చేత పెట్టి ఈ చేత పెట్టి తినవా అని ఈ చేత గుంజుతున్నాడు ఇక ఇక అన్ని మాది మానేతి కొట్టి మాకే పెట్టినట్టు ఉండదు ఇక మరి చారు నెల ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి రెండు సార్లు కేసీఆర్ సార్ గెలిపించారు మంచి చేస్తారు మరి మూడోసారి మళ్ళీ గెలిపిస్తారా ఈసారి మార్చి కొత్త వాళ్ళని మేము కొత్త వాళ్ళనే అనేది మాకు ఉద్యమం ఉండదు మరి ఎప్పటికి పెట్టిన ఇంకా ఇప్పుడు ఇద్దరు కొడుకులాగా అన్నాం ఓ కొడుకు తిన్నాడు తింటున్నాడు తింటున్నాడు పెద్దగా అయితే మళ్ళీ ఇంకోటి అట్లే ఒకటి పెద్దగా అయింది వాడు తినొద్దు వాడు పెద్దగా కావద్దు వానికి పెళ్లి చేయాలి వానికి పెద్దగా చేయాలి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటారా మా కాంగ్రెస్ ప్రాభుత్వమే కావాలి కాంగ్రెస్